హై వ్యూస్. ఈ వీడియో టాపిక్ అయితే రీసెంట్ కొన్ని సినిమాలు రివ్యూ ఇచ్చేటప్పుడు మనల్ని ఫన్నీగా చెప్తారా సీరియస్ చెప్తారో తెలియదు, కానీ ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంటాడు ఒకటితో. ఇంకొకళ్ళు వచ్చేసి మామూలుగా లేదు సినిమా, మామూలుగా అర్థం కాదు అంటాడు. అంటే మామూలుగా అర్థం కాదు, మామూలుగా లేదు, మినిమం డిగ్రీ చదివి ఉండాలి అంటే మిగతా రావద్దనా లేదంటే సినిమా బాగాలేదనా బాగుందనా అర్థం కాదన్నమాట. కానీ మొత్తానికి ఏంటి అది అందరికి అర్థమయ్యేది కాదు అన్నట్టు. సో సేమ్ ఇక్కడ రోజా రాజకీయ జీవితం ముగిసినట్టేనా అన్నది కూడా సేమ్ అందరికి అర్థమయ్యే టాపిక్ అయితే కాదు, కానీ అన్ని నేను అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ రోజా గారికి కూడా విషయం ఏంటన్నది అర్థమవుతూ ఉంది. సో ఓ రకంగా రోజా గారి విషయంలో నాకు నిజంగా సింపతి అయితే ఉంది ఆమె మీద. నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఏదైతే ఉందో అది కాకుండా వేరే రకంగా అయినట్టయితే అగైన్ మరల రోజా బ్రహ్మాండంగా మంచి పొజిషన్లో అయితే ఉంటారు. బట్ నేను చెప్పేది ఎగ్జాక్ట్ జరిగితే మాత్రం ఇక ఆమె పొలిటికల్ కెరీర్ అనేది ఎండ్ అయిపోయినట్టే లెక్క. పాయింట్కి వస్తా. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తరఫున ఇప్పుడు కొంతమందికి టికెట్లు ఇస్తారు, కొంతమంది టికెట్లు ఎవరు, అందులో ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది బయట, అవునా కదా? దానికి తగ్గట్టుగా ఆయా నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ కూడా మారుస్తున్నారు, అవునా కదా? అలా 11 మందిని మార్చారు. ఇందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లైక్ అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఫోన్లు చేసి హింట్ ఇచ్చేస్తూ ఉన్నారు, ఇదిగో మీకు టికెట్ వచ్చింది, మీకు టికెట్ రాదు, మీకు టికెట్ రాకపోయినా వేరే వాళ్ళు కోఆపరేట్ చేయండి, వచ్చేది మన పార్టీయే, సో ఆ తర్వాత మీకు మంచి అనేది ఉంటుంది అన్నట్టు లైక్ ఇలా కొంతమందికి ఎంపీ టికెట్లు ఇస్తామని, మరికొంత ఎమ్మెల్సీ ఇస్తామని ఇక రకరకాలు. ఇందులో భాగంగా జస్ట్ కొద్దిసేపు క్రితం వంశీ కృష్ణ యాదవ్ ఐ థింక్ సో వైజాగ్ తూర్పు టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడంట అతను. అయితే ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి, ఆయన మొన్న వైజాగ్ మేయర్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇవ్వలేదట. అతను గతంలో ప్రజారాజ్యంలో పనిచేశాడట. అతను ఏం చేశాడు, జస్ట్ కొద్దిసేపు క్రితమే జనసేనలో జాయిన్ అయిపోయాడు. ఆల్రెడీ అతను వైసీపీ ఎమ్మెల్సీ, మరల వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అతను టికెట్ ఇవ్వకపోవడంతో అతను జనసేనలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఖచ్చితంగా ఇతనుని సముచిత గౌరవం మేము కల్పిస్తాం, ఇతని సేవలు మేము వాడుకుంటాం, బలమైన నేత ఇతను అని చెప్పేసి అన్నాడు. ఇలా ఆల్రెడీ వీళ్ళ పార్టీ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా అలా రామకృష్ణారెడ్డి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా, ఆయన పక్కన పెట్టడం, అసలు నేను రాజకీయానికి సెట్ కానీ ఇప్పుడు అన్నాడు. బట్ ఎలా అంటే ఆయనకు తెలుసులే కానీ ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత నెల్లూరు అతను ఇంకా ఆయన ఉన్నాడు రెడ్డి, ఆయన కూడా ఆయన, తర్వాత ఇత్తాడికొండ శ్రీదేవి, ఉండవల్ శ్రీదేవి, వీళ్ళు కానీ అండ్ ఇంకా లిస్టులో ఉన్నారట, చంటిబాబు అని ఎవరు అంటూ ఉన్నారు, జ్యోతులు చంటిబాబు అని. ఇలా ఎవరైతే బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా చెబుతుంది ఒకే ఒకటి, జగన్ చేస్తున్నటువంటి తప్పిదాలు ఆయన అధ్వానమైనటువంటి పరిపాలన వల్ల మాకు మేము గెలవు, ఇమేంటి మాకు టికెట్ ఇస్తే రాదు అని రకరకాల ఏవో చెప్తూ ఉన్నారు, కరెక్ట్ కాదు అని వాళ్ళు అంటున్నారు. బట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, స్టిల్ జగన్తోనే ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదని డౌట్, కానీ టికెట్ ఇస్తారు మాకని చెప్పేసి ఆశ. దాంతో ఏమంటున్నారు, టిక్కెట్ మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము జగన్తోనే ఉంటాం, జగన్ కాదని బయట వేరే పార్టీలు చేయడం వెళ్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క, జగన్తోనే ఉంటేనే జీవితం. ఇటువంటి కబుర్లు చెప్పిన వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కబుర్లు చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రేపు రోజు వీళ్ళకి టికెట్ అయిపోతే బయటికే వెళ్తారు, లేదా అలా రామకృష్ణారెడ్డిలాగా సభకు నమస్కారం అని చెప్పి సైలెంట్గానే ఉంటారు. ఇప్పుడు రోజా వంతు వచ్చేటప్పటికి నగరంలో ఆమెకి ఈసారి టికెట్ ఇవ్వరని చెప్పేసి దాదాపు మనం 1 ఇయర్ బ్యాక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే విషయం క్లారిటీ వచ్చింది, ఆల్రెడీ వైసీపీలో కూడా అదే విషయం డిస్కస్ చేసుకున్నారు, ఆమెకు అర్థమైపోయింది. దాంతో మొన్న ఆల్రెడీ ఏం మాట్లాడారు, ప్రజలతో 24 గంటలు ఉంటూ ఉంటాను నేను, నియోజకవర్గానికి ఎంతో మంచి చేశా, నాకు కాకపోతే ఇంకెవరికి టికెట్ ఇస్తారని అంటూ, ఒకవేళ నాకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా నేను వారి గెలుపుకి సాయం చేస్తా అంటారు. అది జరగని పని. ఏది ఈమె వాళ్ళ గెలుపుకి సాయం చేయటం కానీ, నాకు టికెట్ అయిపోయినని జగన్తోనే ఉంటానని కానీ, నాకు టికెట్ వైసీపీలో ఉంటాను కానీ, వాళ్ళకి
ఈమెకి టికెట్ ఇవ్వకపోతే తెలంగాణలో కానీ అర్ధంక దేహర్ కానీ మన టికెట్ ఇవ్వకపోతే తుంగతుర్తికి ఆయనలాగా బేషరతుగా నేను కాంగ్రెస్ వాడిని, నా కాంగ్రెస్ పార్టీ గెలుపు ముఖ్యం, అధికారంలోకి రావటం ముఖ్యం అని అలా వైసీపీలో ఒక్కళ్ళనే చెప్పరని ఒక్కళ్ళు కూడా చెప్పరని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే మాకు టికెట్ వచ్చింది అనటం కానీ, మాకు టికెట్ ఇవ్వకపోయి నేను పనిచేస్తాను అనటం కానీ, ఖచ్చితంగా వాళ్ళు అంత బెస్ట్ వేలైతే ఉండరు, పనిచేయరు. కమింగ్ టు రోజా, ఈమెమన్నారు సేమ్ ఇందా నేను చెప్పింది, టికెట్ నాకు వస్తుంది, ఒకవేళ రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, ఇచ్చిన కోసం నేను పనిచేస్తా అన్నారు. అది మనస్ఫూర్తిగా అన్నారంటే మీరే చెప్పండి. ఎందుకంటే ఈమె మొన్న కూడా భారీ వర్షాలు వస్తున్న మూమెంట్లో కూడా ఆ వర్షాలలో కూడా గొడిగేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ గడప అడవిలో మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకు నేను ఎస్సీని కాదు ఎస్టీని కాదు, నేను దూరం ఉన్న మాకు దగ్గర వచ్చి మాట్లాడని చెప్పేసి ఒక ఎస్ అయితే అన్నామే, ఆ ఎస్సీ ఎస్టీ దగ్గర నిద్ర చేసి వచ్చున్నారు. ఎందుకు? రేపు టికెట్ కోసం. ఎందుకంటే ఆమెకు టికెట్ ఇస్తే గెలవదన్న విషయంలో గ్రౌండ్ రియాలిటీ అనేది ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది వైసీపీకి. చాలామంది ఇదే విషయాన్ని ఓపెన్ కూడా చెప్పున్నారు. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె రోజైనా పబ్లిక్గా మాట్లాడే సందర్భంలో వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకి ఆమెకు సపోర్ట్ లేదన్నట్టుగా, వాళ్ళ పార్టీలోనే ఆమె నియోజకవర్గంలోనే అపోనెంట్స్ ఉన్నారన్నట్టుగా ఆమె చెప్పున్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లారిటీ అక్కడ ఏం కావాలి మనకి? ఈమె టికెట్ రాకపోతే అసలు ఏమనుకుంటుంది, ఏం చేద్దాం అనుకుంటుంది? సో చెప్పింది ఏమని, నేను స్టార్టింగ్ చెప్పానే ఇదిగో ఈ ఒక్క లైనే, నేను ఓసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్నా, ఓసారి ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు సేవ చేస్తేనే చాలనుకున్నా. జగన్ దేవుళ్ళు అంటాడు, ఆయన వల్ల 2014లో ఎమ్మెల్యేగా గెలిచా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రిని అయ్యా, చాలు ఇక చాలు, 2 సార్లు ఎమ్మెల్యేనయ్యా, 1 సారి మంత్రిని అయ్యా, నియోజకవర్గం చేసిన మొత్తం చేసేసా, సో ప్రజాసేవ నాకు ఇక చాలు, నాకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకపోతే ప్రజాసేవ ఇక నాకు చాలు అనుకుంటా, ఇప్పటివరకు నేను చేసిందే ఎక్కువ అనుకుంటా, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనుకుంటా. ఆమె అయితే సీఎం కాదుగా, మంత్రి అయింది కదా, ఎమ్మెల్యే అయింది కదా, ఐరన్ లెగ్ గన్నలు అందరికీ సమాధానం వచ్చేసింది కదా, ఐరన్ లెగ్ కాదురా బాబు అని చెప్పేసి ఇంకేం కావాలి ఆమెకి? అదే చెప్పింది ఈరోజు, నాకు ఇంకేం కావాలి కొత్తగా, కొత్తగా ఇంకా నాకు ఏం అవసరం లే, చాలు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 1 సారి అయితే చాలు అనుకున్నా, 2 సార్లు అయ్యా, మంత్రి పదవి అది కూడా వచ్చేసింది, ఇంకేం కావాలి రాజకీయ జీవితంలో, సీఎంను కానీ పిఎంను కానీ కదా. సో క్లారిటీ వచ్చేసింది ఆమెకి. మీకు అర్థమైందా? రేపు గెలిచేది టీడీపీ జనసేన వాళ్ళే, వైసీపీ గెలవదు. వైసీపీ గెలవనప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళకి ఇక వాళ్ళు ఏమి ఇవ్వగలరు? త్రేమి ఇచ్చేది ఏమి ఉండదు, నామినేట్ పోస్టులు అవేమి ఉండవు కదా అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉంటే ఇంకా అది వేరు, ఓ వాళ్ళ ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా వడ్డించవడు మనవడైతే చివరి మధ్యలో కూర్చున్నా సరే పరమాణం అందిద్ది అన్నట్టు. ఇప్పుడు కానీ నామినేట్ పోస్టులు ఎంతమందికి ఇచ్చినారు అసలు వాళ్ళు అక్కడ? సో ఫైనల్ ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తా చూడండి, రోజైతే ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఆమెకి టికెట్ ఇవ్వరు, టికెట్ ఇవ్వకపోతే ఇంకా సైలెంట్గా ఉండదు తప్ప ఆమె చేయగలిగింది లేదు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళలేదు, కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, ఇటు జనసేనలోకి వెళ్ళలేదు, బీజేపీలోకి వెళ్ళలేదు. జగన్న కాదని అసలు వేరే సైడ్ ఆమె చూసి ఆలోచించడం ఆమె చేయలేదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎందుకంటే ఆమె వాళ్ళకి సార్ చెప్పింది, జగన్ నాకు దేవుడే బాబు, లైఫ్ ఇచ్చాడే బాబు అని చెప్పేసి. నిజమే, అదైతే నిజమే పాపం. సో సైలెంట్ అయిపోయింది ఇంకా ఆమె, ఎందుకు నెక్స్ట్ వైసీపీ ఓడిపోయింది కాబట్టి. ఇక ఆ తర్వాత వైసీపీ అన్నది ఉండదు నాకు తెలిసి, అయితే కాంగ్రెస్ ఉప్పు మీద ఉండేది ఇంక. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుందని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో అదే విషయం రోజు దగ్గర మెన్షన్ చేస్తే రోజే చెప్పింది, భారతదేశంలో ఎవరు ఏ రాజకీయ పార్టీలోనే ఉండొచ్చు, కొత్త పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, దానిలో ఏముంది, ఆమె వస్తే ఆమె ఇది ఆమె చూసుకునేది కదా, మాకే సంబంధం. మా పార్టీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సునకానందం, మా పార్టీ ఏదో ఇంటర్నల్ ఏదో ఇబ్బందులు ఉన్నాయని, మా పార్టీ ఓడిపోబోతుందని, మా పార్టీ నుంచి వేరే సైడ్ వెళ్ళిపోతున్నారని అంటూ ఆనందపడుతూ సునకానందం పొందుతున్నారు అంతే అని. బట్ రియాలిటీ ఏంటి వీళ్ళకి తెలుసు, లేకపోతే గంభీర ప్రదర్శిస్తే హడావుడి ఇస్తారు తప్ప వేరేదైతే కాదు. సో కన్క్లూజన్, రోజా ఆమె రాజకీయాల్లోకి వచ్చిన దానికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యే అయింది, 1 సార్ మంత్రి అయిపోయింది, ఇంకా నాకు చాలనుకుంటుంది, నెక్స్ట్ ఆమెకి టికెట్ ఎవరు, టికెట్ ఇవ్వనప్పుడు హ్యాపీగా ఉన్నదాంతో సంతోషం బతికేస్తుంది, మరలా ఎప్పటికే జబర్దస్త్ బతుకు జక్క బండి లేదు సినిమాలు ఇంకా అవన్నీ కొత్త ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తుంది, నో డౌట్.